అడవిలో ఈ పువ్వుల సువాసన ఏంటి? ఎంత బాగుందో. సఖి, నా అంత పెద్ద జడ నీకు కావాలా? హా, కావాలి. నాకు కూడా అంత పెద్ద జడ కావాలి అంటే ఏం చేయాలో చెప్పు. నా జడ ముట్టుకో చాలు. ఆ ఊరి పేరు కోలార్. కోలార్ జమీందార్ ఇంద్రదేవ్ చాలా మంచివాడు. ఊరిలో ప్రజల్ని సొంత మనుషుల్లా చూసుకునేవాడు. కోలార్ ప్రజలకి కూడా జమీందార్ గారంటే చాలా గౌరవం, ప్రేమ. ఇంద్రదేవ్ గారికి ఒక్కరితే కూతురు నిఖితాదేవి. నిఖిత చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల కూతురే పంచప్రాణాలుగా బ్రతుకుతున్నారు ఇంద్రదేవ్ గారు. వాళ్ళ ఇంట్లో చిన్ననాటి నుండి తోటమాలి పని చేసుకుంటున్నాడు మల్లి. మల్లికి నిఖిత అంటే చాలా ఇష్టం, తనని ప్రేమిస్తున్నాడు. కాకపోతే జమీందార్ గారి అమ్మాయి అని తనని ప్రేమించే అర్హత తనకి లేదు అని తన ప్రేమని మనసులోనే దాచుకున్నాడు. అయితే నిఖితకి కూడా మల్లి కంటే ఇష్టమే. కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక తోటమాలిని ఇష్టపడుతున్నట్టు తండ్రికి తెలిస్తే బాధపడతారు అని మల్లికపై తన ఇష్టాన్ని మనసులోనే దాచుకుంది. ఇది ఇలా ఉండగా ఆ ఊరికి చాలా దూరంలో ఒక దట్టమైన అడవి ఉంది. ఊరిలో కొంతమంది ఆడవాళ్ళు పుల్లలు ఏరుకోవడానికి, మగవాళ్ళు కట్టెలు కొట్టుకోవడానికి ఆ అడవికి వెళ్ళేవాళ్ళు. అయితే ఒకరోజు ఏమి జరిగింది? అయ్యా, నా భార్య పొలలేరుకోవడానికి అడవికి వెళ్ళొచ్చినప్పటి నుండి మంచాన పడింది. అయ్యో, కంగారు పడకు, నేను వైద్యుణ్ణి పంపిస్తాను. అయ్యా, ఇదేదో వింత రోగంలా ఉంది. ఒళ్ళంతా వెంట్రుకలు మొలిచి అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇదేదో వింతగా ఉంది, వైద్యుడితో పాటు నేను కూడా వస్తాను, పదండి. అలా జమీందార్ గారు కూడా వైద్యుడితో కలిసి జబ్బు పడ్డ ఆవిడ ఇంటికి వెళ్ళారు. జమీందారు గారు, నా జీవితంలో ఇలాంటి వింత జబ్బును నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అసలు ఏమిటో కూడా అర్థం అవడం లేదు. ఆమె స్పృహలో కూడా లేదు, బ్రతికి ఉన్న శవంలా ఉంది. అయ్యో, మీరే అలా అంటే ఎలా? పక్క ఊర్లో నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నారు, ఆయన ఏమైనా కాపాడగలడేమో చూద్దాము. ఆయన కబురు పెడతా. ఎంతో మంది వైద్యులు వచ్చారు, వెళ్లారు, కానీ ఎవ్వరూ ఆ జబ్బు తగ్గించలేకపోయారు. సరిగ్గా 21 రోజులకి ఆమె చిక్కి శల్యమై చివరికి ఒక అస్థిపంజరంలా మారిపోయి చనిపోయింది. ఇలాగే ఆ పక్క ఊర్లో కొంతమందికి జరిగింది. అసలు ఏమిటో ఈ అంతుచిక్కని జబ్బు అని అందరూ భయపడసాగారు. అడవిలోకి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లే మగవాళ్ళకి ఏమీ అయ్యేది కాదు, ఒక్క ఆడవాళ్ళకి మాత్రమే ఈ జబ్బు వస్తుంది. ఒకరోజు పక్క ఊరి సర్పంచ్ కంగారుగా వచ్చి, జమీందారు గారు, నేను ఇప్పుడే రాజధాని మండవ వెళ్ళి వస్తూ మీకు ఈ విషయం చెబుదామని మీ ఊరు వచ్చా. ఏంటి అంత ముఖ్యమైన విషయం? మన రాజుగారి భార్య యమునాదేవి గారికి ఏదో వింత జబ్బు వచ్చిందంట. ఒళ్ళంతా చుట్టుమొలిచి మూసిన కన్ను తెరవకుండా ఉందంట. ఎంతమంది వైద్యులు సిద్ధులు చూసినా కూడా ఉపయోగం లేదంట. అయ్యో, ఆ తిక్కుమాలిన జబ్బు రాణిగారికి కూడా సోకిందా? ఇంకా దేవుడే రాణిగారిని కాపాడాలి. గడిచిన 6 నెలల్లో
ఆ అడవిని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఊర్లలో ఈ వింత జబ్బు సోకి ఇప్పటికే సుమారు 30 మంది వరకు చనిపోయారు. అవును, అందుకే ఆ అడవిలోకి ఆడవాళ్ళు ఎవరూ వెళ్ళకూడదని నిషేధం విధించా. అప్పటి నుండి మా ఊర్లో ఆ జబ్బు ఎవరికీ సోకలేదు. మంచి పని చేశారు. ఆ అడవిలోని ఏదో గుట్టు దాగి ఉంది మల్లన్న. అవును, రాణిగారు కూడా ఆ అడవిలోకి వనయాత్రకి వెళ్ళి వచ్చాకే ఆ జబ్బు సోకింది. అందుకే రాజుగారు ఆ గుట్టు ఛేదించి రాణిగారిని బతికించిన వాళ్ళకి ఒక నగరానికి సామంతరాజుని చేసి యువరాణిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వినండో వినండి, ఆ వింత జబ్బుకి కారణం ఆ అడవిలోనే ఉంది. దానికి విరుగుడు కనుక్కున్న వాళ్ళకి ఒక నగరానికి రాజును చేసి యువరాణితో వివాహం, ఇంకా 18 అండాలతో వజ్ర వైడూర్యాలు కానుకగా ఇవ్వనున్నారు. సాహసవంతులు, పారాహుషార్ పారాహుషార్. ఒక నగరానికి రాజు అయ్యే ఆ అదృష్టవంతుడు ఎవరు? అలా అదృష్టవంతుడు అవ్వాలంటే వాడు ఎంతో ధైర్యవంతుడు సాహసవంతుడు అయి ఉండాలి. సరిగ్గా చెప్పారు. అలా సర్పంచ్ గారు విషయం చెప్పి వెళ్ళిపోయారు. దండోర విన్న చుట్టుపక్కల రాజ్యాల్లో యువకులు ఎంతో మంది ఆ అడవిలోకి వెళ్లారు. కానీ ఎవరూ జబ్బు జాడగాని విరుగుడు గాని కనుక్కోలేకపోయారు. సరికదా, కొంతమంది యువకులు ఆచూకీ కూడా తెలియకుండా పోయారు. 10 రోజులు గడిచిపోయాయి. ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి రాణిగారిని కాపాడడానికి. మల్లిక్, తండోరా విన్నావా? విన్నా అమ్మాయి గారు. మరి ప్రయత్నించవచ్చు కదా, ఏకంగా ఒక నగరానికి రాజు అవుతావు, ఏం చక్క యువరాణిని పెళ్లి చేసుకోవచ్చు. నాకెందుకు అమ్మాయి గారు యువరాణి? నేను ప్రేమించే అమ్మాయే నాకు యువరాణి. సరే కాని ఊరికే అన్నా, ఎవరు చెప్పినా నువ్వు మాత్రం ఆ పాడు అడవికి వెళ్లకు. వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావడం లేదంట. నువ్వు వెళ్తే నా మీద ఒట్టే. అలా చెప్పి నిఖిత వెళ్ళిపోయింది. మరుసటి రోజు తండ్రితో కలిసి పక్క ఊరి సర్పంచ్ గారి కూతురు పెళ్లికి బయలుదేరింది. మార్గం మధ్యలో జట్కా బండి చక్రం విరిగిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక బండివాణ్ణి ఇంకో చక్రం తీసుకురమ్మని వెనక్కి ఊర్లోకి పంపారు. అమ్మా, బండివాడు వచ్చే వరకు బండి లోపలే విశ్రాంతి తీసుకో. నేను కాపలాగా కింద ఉంటా, జాగ్రత్త, బండి దిగకు. సరే నాన్న. అలా చెప్పి నిఖిత నిద్రపోయింది. బండి పక్కనే జమీందారు గారు కాపలా కాస్తున్నారు. చాలా సమయం గడిచింది, ఇంకా బండివాడు రాలేదు. చీకటి పడడంతో జమీందారు గారు కూడా పక్కనే చెట్టు కింద విశ్రమించారు. అడవి మార్గం, చిమ్మ చీకటి, గుడ్లగూబలారుపులు. ఇంతలో నిఖితకి ఏదో మంచి సువాసన వచ్చింది. దూరంగా జడగంటల చప్పుడు వినిపిస్తుంది. ఆ సువాసనకి నిద్రలేచి, అబ్బా ఎంత మత్తుగా ఉందో ఈ వాసన, ఏ పూల వాసనో ఇది అని బండి దిగి నడుచుకుంటూ సువాసన వస్తున్న వైపు వెళ్తోంది. అడవి లోపలికి వెళ్ళగానే ఆ పొడుగాటి జడని చూడగానే నిఖితకి భలే ముచ్చట వేసింది. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి జడ, పొడుగ్గా ఒత్తుగా, ఆ పువ్వులు వాసన, జడగంటలు, ఆహా ఏమి అందం. ఏంటి సఖి, నీకు కూడా కావాలా ఇంత అందమైన జడ? హా కావాలి, ఏం చెయ్యాలి నాకు అంత పెద్ద జడ రావాలి అంటే? నా జడ ముట్టుకో చాలు. Yee-haw-haw-haw-haw!
కొంతసేపటికి జమీందారు గారు బండివాడు నిఖితని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. వచ్చి నిఖితని ఇంటికి తీసుకువెళ్లారు. మూసిన కళ్ళు తెరవడం లేదు నిఖిత. అప్పటికే చెప్పా బండి దిగకు అని. నేను నిద్రలేచి చూస్తే అడవిలో స్పృహ లేకుండా పడి ఉంది. జమీందారు గారు, ఇది అదే జబ్బు. ఇంకో 21 రోజుల్లో ఎవరో ఒకరు దీనికి విరుగుడు ఆ అడవిలోకి వెళ్ళి కొనుక్కోవాలి, లేదు కష్టం. అలా అనకండి, మీరే ఎలా అయినా నా కూతుర్ని కాపాడాలి. అక్కడ రాణిగారి పరిస్థితే విషమంగా ఉంది. 21 రోజులు గడవడానికి ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాజవైద్యులే ఏమి చేయలేకపోయారు, ఇంకా నేనే మాత్రం. ఇదంతా వింటున్న మల్లిక్కి నిఖిత పరిస్థితి చూసి చాలా బాధ వేసింది. వెనుక ముందు ఆలోచించకుండా ఆ అడవి వైపు బయలుదేరాడు. దట్టమైన కొండలు కోనలు దాటేశాడు. కానీ ఎక్కడా ఆ జబ్బు జాడ కనిపించలేదు. విచారంతో ఒక చెట్టు కింద కూర్చుని, అయ్యో నా ప్రాణానికి ప్రాణమైన నిఖితని కాపాడుకోవడం ఎలా, అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఎక్కడ్నుండో ఏదో మూలుగు వినిపించింది. లేచి అటుగా వెళ్ళాడు. దూరాన ఒక చిన్న గుడిసె ఉంది. అందులో చిక్కి శవంలా ఉన్న ఒక తాత ఉన్నాడు. తాత చావు బ్రతుకుల్లో ఉన్నాడు. తాత, తాత, ఏమైంది నీకు, ఏం కావాలి? బాబు, చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లు తెచ్చిపెట్టు నాయన. మళ్ళీ పరుగున వెళ్ళి మంచినీరు తెచ్చి తాతకి తాగించాడు. అమ్మయ్యా, ఓపిక వచ్చింది. చెప్పు బాబు, ఎందుకు ఈ అడవికి వచ్చావు? మళ్ళీ తాతకి జరిగింది అంతా చెప్పాడు. నువ్వు చెప్పే జబ్బు చాలా వింతగా ఉంది. నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. అసలు ఏమి జరిగిందో తెలిస్తే గాని ఉపాయం చెప్పలేను. అసలు ఏం జరిగిందో చెప్పడానికి జబ్బు పడ్డ ఎవరికి స్పృహ లేదు తాత. సరే అయితే, నువ్వు తూర్పు వైపు 4 మైళ్ళు వెళ్ళు. దారిలో నీకు బ్రంతి అనే మొక్క తీగలు చెట్లకు వేలాడుతూ నేలపై పాకుతూ కనిపిస్తాయి. జాగ్రత్త, అవి నీ నెత్తికి తగిలినా వాటిపై నుండి నువ్వు దాటినా నువ్వు నీ గతం మర్చి పిచ్చిపట్టి అయోమయంగా ఎటో వెళ్ళిపోతావు. అలా చాలా మంది యువకులు ఈ అడవిలో గత కొంతకాలంగా మాయమైపోయారు. ఆ తీగల్ని నరికి ముందుకు వెళ్ళు. అక్కడ నీకు ఒక వేప చెట్టుకి అమృతివల్లి అనే తీగ వేలాడుతూ కనిపిస్తుంది. దానిని గుర్తుపట్టడం ఎలా తాత? దాని ఆకు హృదయాకారంలో ఉండి గుచ్చినప్పుడు రక్తం రంగులో పసరు వస్తుంది. ఆ ఆకు నూరి పసరు నీ ప్రేయసికి పట్టు మెలకువ వస్తుంది. అమ్మయ్యా, నా నిఖిత బ్రతికినట్టేనా అయితే? లేదు, మెలకువ మాత్రమే వస్తుంది, ప్రాణాపాయం ఉంటుంది. మెలకువ వచ్చాక అసలు ఏం జరిగిందో కనుక్కో. అప్పుడు నేను ఏమైనా సహాయం చేయగలను. త్వరగా వెళ్ళు. తాత చెప్పినట్టు ఆ తీగల్ని నరుక్కుంటూ వెళ్ళి అమృతవల్లి ఆకుల్ని తీసుకువెళ్ళి పసరుగా చేసి నిఖితకి తాగించగానే మెలకువ వచ్చింది. నిఖిత ఆ రాత్రి జరిగింది అంతా చెప్పింది. సరే, ఈ ఆకుల పసరుని రాణిగారికి త్వరగా పంపించండి. ఇంకా 2 రోజులు మాత్రమే రాణిగారిని కాపాడే సమయం ఉంది. నేను వెళ్ళి విరుగుడుతో వస్తా అని చెప్పి అడవిలో తాత దగ్గరకు వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు. ఓ, అయితే ఆ దెయ్యం తాను చుట్టుతో ఎరవేసి ఆ జట ముట్టుకున్న వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి రోజురోజు వాళ్ళ శరీరం కొద్ది కొద్దిగా తింటూ 21 రోజుల్లో వాళ్ళని పూర్తిగా చంపేస్తుందన్నమాట. మరి ఎలా తాత దాని బారిన పడ్డ వాళ్ళని కాపాడడం? ఈ ఇంటి బయట ఒక మర్రి చెట్టు ఉంది. దాని త్వరలో ఒక అస్థిపంజరం ఉంది. దానిని తీసుకుని గంధపు చక్కలతో కాల్చు. ఒక్క ఎముక మాత్రం బూడిదగా మారదు. అది తీసుకురా, ఏమి చెయ్యాలో చెప్తా. తాత చెప్పినట్టే చేశాడు మల్లిక్. ఒక పొడిగాటి ఎముక అస్సలు కాలకుండా అలానే ఉంది. ఆశ్చర్యపోతూ మల్లిక్ ఆ ఎముకని తీసుకువెళ్ళి, తాత ఏంటి విచిత్రం, నిప్పులో కాలని ఎముక, ఎవరిది ఈ ఎముక? అవును, కాలదు, నా భార్య అస్థిపంజరం అది. నేను మా ఆవిడ
తాంత్రికులం. ఆమె మహాద్రష్ట ఉపాసకురాలు, గొప్ప తాంత్రిక. ఆమె చనిపోయాక మా ఊరు వాళ్ళు తన శవం దహనం చేయనివ్వలేదు. నన్ను ఊరి నుండి వెలివేశారు. తన శవంతో ఈ అడవికి చేరుకున్నా. ఎలాగో కష్టపడి ఈ అడవిలో బ్రతుకుతున్నా. నా చావు కోసమే ఎదురు చూస్తున్నా. మరి దహనం చేయకుండా అస్థి పంజరం ఆ చెట్టు త్వరలో ఎందుకు దాచావు తాత? అదా మా ఆవిడ చివరి కోరిక. తన శవాన్ని గంధపు చెక్కలతో కాల్చాలని. నాకు గంధపు చెట్లని నరికే ఓపిక శక్తి లేక చెట్టు త్వరలో ఆమె శవాన్ని దాచా. నీ వల్ల ఆమె కోరిక ఇప్పటికి నెరవేరింది. సరే ఇప్పుడు నేనేం చేయాలి తాత? తాత ఏం చేయాలో చెప్పి పంపాడు. మల్లిక్ నిఖిత చెప్పిన చోటుకి చేరుకున్నాడు. బాగా చీకటి పడింది. మంచి సువాసన జడగంటలు చప్పుడు వస్తున్న వైపు వెళ్తున్నాడు. చేతిలో మంత్రాల అవ్వ ఎముక వలన ఆ దెయ్యం వెనుక వచ్చేది ఆడపిల్ల అని అనుకుంటుంది. మల్లిక్ దగ్గరికి వెళ్ళగానే, సఖి నా అంత పెద్ద జడ నీకు కావాలా? హా కావాలి. నాకు కూడా అంత పెద్ద జడ కావాలి అంటే ఏం చేయాలో చెప్పు. నా జడను ముట్టుకో చాలు. దెయ్యం కింద పడి చావడంతో అక్కడ రాణిగారికి మెలకువ వచ్చి పూర్తిగా నయమైపోయింది. నిఖిత ఇంకా దెయ్యం పీడ పట్టిన వాళ్ళందరూ బ్రతికిపోయారు. అన్నట్టుగాని రాజుగారు రాణిని కాపాడినందుకు మల్లిక్కి ఒక నగరానికి రాజుని చేసి 18 అండాల వజ్ర వైడూర్యాలు బహుమానంగా ఇచ్చి సత్కరించారు. యువరాణిని పెళ్లి చేసుకోమన్నారు. కాని మల్లిక్ మనసులో నిఖిత ఉందని చెప్పడంతో రాజుగారి సమక్షంలో జమీందారు గారి అంగీకారంతో అంగరంగ వైభవంగా నిఖితని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాడు.